श्रीपाद श्रीवल्लभ चरितामृतम वेंकटप्पय्य श्रेष्ठि गारिकिनि नरसिंहवर्म गारिकिनि मात्रमे पौरोहित्यमु चेसेडिवारु। वारिरुवुरुनु सामान्यमुगा पुरोहितुलकु इच्चु द्रव्यमु कंटे एक्कुवगा इच्चडि साहसमु चेसिन अप्पलराजु शर्मगारु कोपगिंचुकुनुवारु। अप्पलराजु शर्मगारु తమ మామగారైన సత్య ఋషీశ్వరుల నుండి కూడా ఏమియును స్వీకరించడి వారు కాదు। కార్తీక పౌర్ణమి నాడు సుమతి మహారాణి పుట్టిన రోజు। ఆ రోజున మాత్రము బాపనార్యుల ఇంట భోజనము చేసడి వారు। అట్లే తమ జన్మదినమైన వైశాఖ శుద్ధ తదియ రోజున మామగారి ఇంట భోజనము చేసడి వారు। కాలక్రమమున శ్రీపాద జయంతి అయిన గణేశ చతుర్థి నాడు కూడా బాపనార్యుల ఇంట భోజనము చేసడివారు। కుటుంబం యొక్క ఈ దుస్థితిని తలంచుకొని సుమతి మహారాణి ఒకనాడు భర్తతో, నాథ, మా పుట్టినింటి వారు స్థితిపరులే కదా, పైగా వారు కూడా నిష్ఠాగరిష్టమైన శ్రోత్రియ సంస్కారముల వారు, శ్రీమంతులైన మా మల్లాది వారి నుండి గోవును ఒకదానిని స్వీకరించుటలో నాకు దోషమేమియును కనపడుటలేదు। శ్రీపాదునికి కడుపు నిండుగా క్షీరమును కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాము। మీరు సావధానముగా ఈ విషయమును ఆలోచించవలసినదిగా నా మనవి అనెను। అంతట అప్పలరాజు శర్మ ఇట్లనెను, సౌభాగ్యవతి, నీవు చెప్పేటి విషయము బాగుగానే ఉన్నది। సత్య ఋషీశ్వరులు పాపరహితులు కావున వారి నుండి గోవును స్వీకరించుట వలన దోషమేమియు ఉండనేరదు। కాని ఈ విషయమున ధర్మశాస్త్ర ప్రకారము ఆమోదము అత్యవశ్యకము। శ్రీపాదుడు దత్తావతారుడని మహనీయులు చాలా మంది తెలిపి ఉన్నారు। శ్రీపాదుని జననమునకు పూర్వము నుండి ఇప్పటివరకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయములు నడుచుచున్నవి। ఇది దత్తుని యొక్క నవావతారమే అయిన ఎడల మన ఇంటనున్న గోమాతయే సమృద్ధిగా క్షీరమును ఇయ్యవచ్చును కదా, లేదా నీకు క్షీర సమృద్ధి కలగజేయవచ్చును కదా। అదియునుగాక పెద్దవాడైన శ్రీధర రాజశర్మ అందుడిగాను, చిన్నవాడైన రామరాజశర్మ కుంటివాడుగాను ఉన్నారే, శ్రీపాదుడు వారిద్దరిని అంగవైకల్యము నుండి విముక్తులను చేయవచ్చును కదా। నీవు ఈ విషయము మీ నాయనతో చర్చింపుము, లేదా శ్రీపాదుడిని అడుగుము, వచ్చి నా నియమము ఉల్లంఘింపబడి తీరవలసిన విషమ సమస్యను దైవము నాకు సృష్టించుట ఉచితము కాదు। సుమతి మహారాణి ఈ విషయము తన తండ్రికి నివేదించెను। బాపనార్యులు మందహాసముతో ఇట్లనిరి, అమ్మని, ఇదంతయును శ్రీపాదుని విలాసమే, శ్రీపాదుడు సమస్యలను పరిష్కరించుటలోనే గాక సమస్యలను సృష్టించుటలో కూడా నేర్పరి, శ్రీపాదుడు దత్తుడేనని నేను యోగదృష్టితో గమనించి తిని, మన ఇంట గోసమృద్ధి ఉన్నది, గోవునిచ్చుటకు నాకు సమ్మతమేగాక మహాదానందప్రదము, దత్తప్రభువునకు గోక్షీరము అత్యంత ప్రీతిపాత్రము, నీ భర్త చెప్పినట్లు ధర్మశాస్త్రము యొక్క ఆమోదము ఆవశ్యకమే। ఆహా, ఏమి విధి వైపరిత్యము, మామ నుండి సొత్తును ఏ విధముగా చేజిక్కించుకొనవలెనో అని పరిపరి విధముల ప్రయత్నించు జామాతలు లోకమున లెక్కకు మిక్కుటముగా ఉన్నారు, అయినను నాల్లుడు మాత్రము అగ్నిహోత్రముతో సమానము, అతని నియమమును భంగపరచ ప్రయత్నించిన మనము వెర్రివాళ్ళ మగదుము, సృష్టియందలి పంచభూతముల నుండి
స్పష్టమైన ఆమోదము లభించిన గాని నీ భర్త ఈ గోదానమును స్వీకరించడు. శ్రీపాదుడు తన అన్నలిద్దరిని అంగవైకల్యము నుండి విముక్తులను చేసినచో మీ కుటుంబముతో తనకున్న రుణానుబంధము తెగిపోవును. రుణ విముక్తుడైన దత్తుడు మీ ఇంట బిడ్డగా ఉండజాలడు. జగద్గురువై లోకమును ఉద్ధరించుటకు బయల్వెడలను. అందువలన పొరబాటున కూడా నీవు శ్రీపాదుని వారి సోదరుల అంగవైకల్యము పోగొట్టమని కోరుకొనవద్దు. సర్వమును కాలాధీనమై ఉన్నది. ఆ కాలము శ్రీపాదుని ఆధీనమై ఉన్నది. శ్రీపాదుడు సంకల్పించిన నీకు క్షీర సమృద్ధి కలిగి తీరును. అయితే శ్రీపాదునితో నీకు రుణానుబంధము నశించును. రుణ విముక్తుడైన ఈ దత్తప్రభువు మన కుటుంబములకు పరిమితుడుగాక విశ్వగురుత్వము వహింప గృహము నుండి పలాయనము చిత్తగించును. శ్రీపాదుడు సంకల్పించిన మీ ఇంటనున్న గోవు క్షీర సమృద్ధమై తన వింత ప్రవృత్తిని వీడనాడి క్షీరము నొసంగును. అప్పుడు ఈ సమస్యే తలెత్తదు. కావున నీవు కొంతకాలము ఓరిమి వహించుము. దత్తుడు కల్పించిన ఈ విషమ సమస్యను దత్తుడే పరిష్కరించును అని తెలిపెను. అంతటా శంకరభట్టు, అయ్యా, శ్రీపాదుల వారి అన్నలిద్దరును అంగవైకల్యంతో జన్మించుటకు గల కారణమేమి? దానికి కుటుంబపరమైన కర్మదోషములు ఉన్నవా అని ప్రశ్నించెను. అంతటా తిరుమలదాసు ఇట్లనెను, నాయన, శ్రీ దత్తాత్రేయుల వారు సాయం సంధ్యలో అవతరించిరి. శ్రీపాదుల వారు ఉషఃకాలమున అవతరించిరి. రాబోవు శ్రీ నృసింహ సరస్వతి అవతారము మిట్ట మధ్యాహ్నము అభిజిత్ లగ్నమందు జరుగును. దత్తలీలలు అగాధములు. సాయం సంధ్య తరువాత చీకటి ఆవరించును. జీవులు నిద్రావస్థలో ఉందురు. కావున దత్తావతారము యోగ సాధనలలోని పరిణామక్రమములో సంపూర్ణ బాధ్యతను తాను వహించి జీవులను సుఖనిద్ర పుచ్చినది. ఎటు వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో, పరిణామము యొక్క ఏ దిశలో కదలవలెనో జీవులకు అంతుపట్టని గాఢాంధకారము. జీవులకు తెలియకుండగానే వారిలో పరిణామమును సాధించుట దత్తావతార విశిష్టత. జీవులు ఏ ప్రయత్నమును చేయకయే లేదా స్వల్ప ప్రయత్నము చేతనే వారికి తెలియని రీతులలో అంతశ్చైతన్యము యొక్క అగాధ లోతులలో నుంచి పరిణామము వైపుకు పయనించిరి. ఇది కేవలము ఒక్క భూమండలమునకే పరిమితము కాదు. శ్రీపాదుల వారి ఆగమనము ఉషఃకాలమున జరిగినది. ఉషస్సునందు సూర్యభగవానుని సమస్త శక్తులను ఒక్కసారి విజృంభించి జీవులను పునీతులను చేయును. వారి ఆత్మ సూర్యునకు ప్రతీక. జీవులలోని వివిధములైన శక్తులు జాగృతమై వివిధ గతులలో నాట్యమాడుచు అనంత వైవిధ్యములో పరిణామము పొందుటను ఇది సూచించును. మధ్యందిన మార్తాండు చండ ప్రచండమైన స్వరూపము. ఆత్మ సూర్యుడు తన సంపూర్ణ శక్తులను విచ్చలివిడిగా సమృద్ధిగా వెదజల్లుచు జీవులను జాగృతము చేయుట నృసింహ సరస్వతి అవతార ప్రయోజనము. ఈ విషయములు వారి యొక్క విశ్వవ్యాప్త చైతన్యమునకు సంబంధించిన విషయములు. దత్తావతారమునకు శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు మధ్య సమయమున కాళరాత్రి నడుచినది. అది కేవలము మహా అంధకార స్వరూపము. దానికి ప్రతీకగా పెద్దన్నగారైన శ్రీధర రాజశర్మ జన్మించిరి. ఆ రాత్రి గడిచిన తదుపరి ఉన్న స్థితి సంశయములు, నాస్తికవాదములు,
కుతర్కములు, వక్ర భాష్యములు వగైరా ఉన్న స్థితి. దానికి ప్రతీకగా చిన్నన్నగారైన శ్రీ రామరాజ శర్మ జన్మించిరి. ఏ జీవి అయినను మహాంధకార సదృశ్యమైన తమస్సును విడనాడి కుతర్కములు, శంకలు, వక్ర భాష్యములు మొదలైన వాటితో కూడిన మనశ్చాంచల్య స్థితిని అధిగమించిన తదుపరి శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందగలరు. ఇదియే దీనిలోని రహస్య విషయము. ఇవి జగత్తులోని జీవుల పరిణామమునకు సంబంధించిన విషయములు. కుటుంబపరమైన కర్మదోషములు కూడా కలవు. శ్రీ అప్పలరాజ శర్మగారు వెలనాటి మండలమునందలి వైదిక బ్రాహ్మణులైనను వారి కుటుంబమునకు గ్రామాధిపత్యము ఉండేది. శ్రీపాదుల వారి తాతగారు అనగా పితామహులు అయినవిల్లి గ్రామాధికారిగా ఉండేవారు. వారి కుటుంబంలో గ్రామాధిపత్యము జ్యేష్ఠ కుమారుడికి సంక్రమించుచుండును. శ్రీపాదుల వారి పితామహుల నామధేయం శ్రీధర రామరాజ శర్మ. గ్రామాధికారము కలిగిన బ్రాహ్మణులు రాజశబ్దమును తమ నామధేయమునకు చివర కలిగియుండుట వారి సాంప్రదాయము. బ్రాహ్మణత్వమును సూచించునది శర్మనామధేయము. గ్రామమునందు పంటలు పండినను పండక పోయినను జమీందారులకు పన్ను కట్టవలసి వచ్చేది. నిర్బంధముగా పన్ను వసూలు చేయవలసిన బాధ్యత గ్రామాధికారిపై ఉండేది. అందువలన శ్రీధర రామరాజ శర్మ తన ఇష్టాయిష్టములతో ప్రమేయము లేకుండా జమీందారు వారి ఆజ్ఞను అనుసరించి హింసా పద్ధతుల ద్వారా కూడా పన్ను వసూలు చేయవలసి వచ్చేది. అది వారి కర్తవ్యము, ధర్మము కూడాను. అయినను దైవము దృష్టిలో అది పాపకార్యమాయేను. అప్పలరాజు శర్మ జ్యేష్ఠ భ్రాతకు గ్రామాధిపత్యము సంక్రమించెను. తాతగారు చేసిన పాపకర్మముల ప్రభావము వలన శ్రీపాదుల వారి పెద్ద సోదరుడు అయిన శ్రీధర రాజ శర్మయు, చిన్న సోదరుడైన రామరాజ శర్మయు అంగవైకల్యంతో జన్మించిరి. శ్రీపాద వల్లభులు సాక్షాత్తు దత్తావతారులైనను తాతగారు చేసిన ఆ స్వల్ప పాపకర్మముల ప్రభావము తాము కూడా అనుభవింపవలసి వచ్చినది. అందుచేతనే వారికి కూడా పాల సమస్య ఏర్పడినది. విశ్వప్రభువు తాను ఏర్పరిచిన నియమము సర్వులకును వర్తింపచేయును. తాను అవతారముగా వచ్చి ఉన్నా కూడా కర్మఫలితమును తాను కూడా అనుభవించుట మనకు మార్గదర్శకత్వము వహించుటకే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం.